కామన్ సెన్స్ అండి, ఇంగిత జ్ఞానం. ఇది చాలా 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 ప్రధానమైన ఒక ఆయుధం వాళ్ళది. ఒక్కో సందర్భంలో ఒక మాట పాజిటివ్ అయితే అదే మాట ఇంకో సందర్భంలో నెగిటివ్ కూడా అవుతుంది. అది రాజుల కాలంలో ఒక కొడుకు కూతురు సందర్భంలో ఒక రాజ్యాన్ని కట్టబెట్టే ముందు కామన్ సెన్స్ డెవలప్మెంట్ అనేది ఒక చిన్న చిన్న జానపద కథల ద్వారా మనం తెలుసుకోవచ్చండి. ఒక రాజుగారికి అల్లారు ముద్దుగా ఒక కొడుకు పెట్టాడు. వాడు కనీసం చీమ దోమ మరొకటి ఇంకోటి కొట్టకుండా పూల పానుపుల మీద నడితే మార్గంలో కూడా మెత్తటి వీటిలతోటి చాలా 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 స్మూత్గా పెంచి పోషిస్తారండి. ఒక వయసు వచ్చినప్పటి నుంచి అంత స్మూత్గా పెరిగిన అల్లారు ముద్దుగా పెరిగిన పిల్లడిది యుద్ధ విద్యలు అస్త్ర శస్త్రాలు వాడడం, గుర్రపు స్వారీ కత్తులు వాడడం, బాణాలు వాడడం, విల్లుని ఎలా యూజ్ చేయాలి, అన్ని రకాల విద్యలు నేర్పుతారండి. చాలా కఠినాతి కఠినమైంది ఇదంతా. అయ్యేటప్పటికి ఒక యువరాజు గారు ఆ పీరియడ్ వచ్చేటప్పటికి ఆ వ్యక్తికి బోల్డన్ శక్తులు ఉంటాయి, బోల్డంత డబ్బు ఉంటుంది, బోల్డంత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. కానీ అతను ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి సొంతంగా ఆలోచించి సొంతమైన నిర్ణయాలు తీసుకుని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అప్పుడు అక్కడ అలా ఉండడానికి తగినట్టుగా ఆ వ్యక్తి స్పాంటేనిటీతో కామన్ సెన్స్తో అప్పటికప్పుడు డెసిషన్ తీసుకునే శక్తి సామర్థ్యాలు పెంచడం కోసం దేశాటను పంపుతారండి. దేశాటను పంపినప్పుడు కొంత ఒక గుర్రం కొంచెం డబ్బు తినడానికి తిండి ఇవన్నీ ఇచ్చి పంపుతారు. ఉంటే కొంతమంది బట్టలు కూడా ఉండొచ్చు అండి. సరే, అలాగా రోడ్ల మీద వెళ్ళేటప్పుడు అడవుల్లో వెళ్ళేటప్పుడు రకరకాల కష్టాలు ఎదురవుతుంటాయి. ప్రతి కష్టాన్ని అతనే డీల్ చేసి దాన్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తుంటాడు. యుద్ధ విద్యలు మరొకటి ఇంకోటి నేర్చుకుని అన్నీ ఉన్నాయి. ఎక్కడికెళ్తే కొండలు గుట్టలు సునాయాసంగా దారచ్చు, ఏ పక్కనకి వెళ్తే నీళ్లు ఉంటాయి, ఏ పక్క నుంచి వెళ్తే శత్రువులు ఉంటారు, ఏ పక్క నుంచి వెళ్తే జంతువులు ఉంటారు, ఇవన్నీ కూడా గురుగారు ఎప్పుడో నేర్పు ఉండొచ్చు. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రాక్టికల్గా ఎప్పుడు ఎక్కడ అది అప్లై చేయాలో అప్లై చేసుకుంటూ ముందుకెళ్ళడానికి దేశానికి ఆ యువరాజు గారిని పంపారు. నిద్రపోతున్నాడు, నిద్రపోతున్నప్పుడు ఏదో ఒక చిన్న స్మెల్ లాగా వచ్చింది. ఆ స్మెల్లో వస్తే పాము, ఈ స్మెల్లో వస్తే నీళ్ళు ఉంటాయి, ఇటు నుంచి పక్షులు వస్తే ఆ పక్క నుంచి కొలను ఉంటుంది, ఈ పక్క నుంచి ఇలా వస్తుందంటే పులు కాకో పాము మరొకటి రావడానికి ఛాన్స్ ఉంటుంది, ఇవన్నీ కామన్ సెన్స్. దాహం వేస్తుంది, నీళ్ళు ఎక్కడుంటే రాజుగారు కూడా తీసుకొచ్చాడు, డ్రమ్ములు నీరు పట్టుకెళ్ళరు కదా, ఈ స్మెల్ వస్తే ఇటు నుంచి నీళ్ళు ఉంటాయి, ఈ పక్షులలో వస్తే ఇటు నుంచి నీళ్ళు ఉంటాయి, లేదంటే ఇటు పైకి వెళ్తున్నాయంటే అక్కడ ఏదన్నా ఉండొచ్చు, ఇవన్నీ కూడా కామన్ సెన్స్ పాయింట్స్ అండి. సరే, ఇలా స్మెల్ వచ్చేటప్పటికీ అది పాము ఉంది, ఎవరెక్కడ అంటే అక్కడేం బొట్టలు గిట్టలు రాజ్యం కాదేది, రాజ్యాధికారంలో ఉన్న వ్యక్తి కాదేది, ఎక్కడో అడవిలో ఉన్నాడు, అది బొట్టలు రారండి, కామన్ సెన్స్ ఇచ్చేయాలి. వెంటనే దాన్ని ఫైట్ చేశాడు, పాము చచ్చిపోయింది. పాము చచ్చిపోయిన వెంటనే ఆ పాము తనకేదో శాపం ఉందట, ఆ శాపం నుంచి విమోక్తే కండిషన్స్ అప్లై అండి. బయటకు వచ్చింది, బయటకు వచ్చి నీకు ఒక ఉంగరం వేస్తున్నాను, 3 సార్లు రబ్ చేస్తే నేను ప్రత్యక్షమైన కష్టాలు ఉన్నా సరే తీర్చేస్తాను అని చెప్పేసి ఇచ్చేస్తుంది నాగ సర్పం. అలాగా మనోడు ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎప్పుడు ఎక్కడ ఏ విద్య ఏ అస్త్రం ఎక్కడ నీళ్ళు ఉంటాయి, ఎక్కడ కొండ ఉంటుంది, ఎక్కడ గొట్ట ఉంటుంది, రోజు వచ్చి మంత్రి గారు రాజుగారు వచ్చి చెప్పారండి, గొట్టుంటే ఎక్కువ మెట్టు గొలవ ఉంటే దిగు, చెట్టు ఉంటే ఎక్కువ దారి ఎక్కడుందో వెతుకు, ఏది ఎక్కడుందో అన్నీ వచ్చి చూపించడండి. ఒక వెలుగు వేస్తారో ఆ వెలుగు విజ్ఞానం అనే వెలుగు, ఆ వెలుగు కాంతిలో వాడు కామన్ సెన్స్ యూజ్ చేసుకుని వెళ్ళిపోవాలి. సరాలు నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి ఒక ఊరు వచ్చింది, ఆ రాజ్యంలో రాజుగారికి పుట్టకూడుపు వచ్చింది, అంటే క్యాన్సర్ అన్నమాట. ఆ పుట్టకూడుపుకి 7 సంవత్సరాల అవతరాల ఒక చోట
ఒక గులేబా కావాలని పువ్వు ఉంటుంది, ఆ పువ్వుని తీసుకొచ్చి ఎవరైతే వస్తారో ఆ పుట్ట పువ్వు కురుపుకి క్యాన్సర్కి హీలింగ్ కెపాసిటీ ఉన్న పువ్వు అది. ఆ పువ్వు తీసుకొచ్చి ఎలా అంటే ఆ క్యాన్సర్ పోతుంది. ఎవరైతే అలాగా తెచ్చారో వాళ్ళకి అర్ధరాజ్యం అర్ధాంగిని ఇస్తానని చెప్పేసి అలా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను, రాజ్యాన్ని కూడా అర్ధరాజ్యం ఇస్తానని. అప్పట్లో ఫేస్బుక్లు వాట్సాప్లు ఈమెయిల్లు ఫీమెయిల్ జీమెయిల్ ఇన్స్టాగ్రామ్ లేవు కదండి, అని చేత డ్రమ్స్ కొట్టేవారనమాట. వెంటనే ఈ రాకుమారుడు మారువేషంలో రాకుమారుడు ఛాలెంజింగ్గా తీసుకుని 7 సముద్రాలు దాటడానికి వెళ్ళాడు. 7 సముద్రాలు దాటే క్రమంలో ఒక చోట ఫైట్, మళ్ళీ తిరిగి పాము కనపడింది, ఫటాఫట ఫైటింగ్ అయింది. ఫైటింగ్ అనబట్టి ఇలా ఒకసారి రబ్ చేశాడు. రబ్ చేసిన వెంటనే అంతకుముందు చచ్చిపోయిన పాము ప్రత్యక్షమైంది, ప్రత్యక్షమై అక్కడ కూడా ఫైట్ అయింది. తీరా చూస్తే ఆవిడెవరు, ఒక నాగా కన్య అనమాట. ఈ పాము ఎవరైతే ఉన్నారో ఆ పాముకి ఈ పాముకి మధ్య బంధుత్వం ఉంది అనమాట, రిలేషన్స్. ఇది మన బంధువులు, మన స్నేహితులు, విధులు, శ్రేయోభిలాషులు, మనం ఒకటే అని చెప్పేసి నీది తనాలే నాది తనాలి అని చెప్పేసి అతనికి రక్షిస్తుంది, రక్షించకి వెళ్ళిపోతాడు. అక్కడ నాగకన్య నాగరాజు గారి కూతురు నాగకన్యని మనోడు పెళ్లి చేసుకుంటాడు. ఆ గులాబాబా కావాలి పువ్వు తేవడానికి వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు. అక్కడ కూడా ఫైట్లు అవుతాయి. చూసారు ఎన్ని ఫైట్లు చేసుకుంటూ వస్తున్నాడు, గులాబాబా కావాలితో నాగకన్యతో నాగరాణితో తన రాజ్యానికి వచ్చేటప్పుడు ఆల్రెడీ ప్రేమించిన అమ్మాయి ఉంది యువరాణి, అక్కడ మంత్రి గారు కూతురు, ఆ కూతుర్ని పెళ్లి చేసుకుందాం అనే టైంకి అక్కడ ఏమైందండి, అక్కడ ఒక కుట్ర జరిగి ఆ అమ్మను నాన్న జైల్లో ఖైదీలు వేసేసారు. అగైన్ ఫైట్. ఆ ఫైటింగ్లో మనోడు నెగ్గుతాడు. ఫైనల్గా ప్రేమించిన అమ్మాయి ఓ పక్క భార్య, నాగకన్య ఒక భార్య, ఇద్దరు భార్యలతో గులాబా కావాలి కావాలి. ఈ స్టోరీ అంతా తెలిసింది ఏంటంటే, రాజును రాజుగానే కాకండి శక్తివంతంగా మార్చడానికి కానీ కామన్ సెన్స్ డెవలప్ చేయడానికి ఎంబీఏలోని ఎంటెక్లోని మెడిసిన్లోని మరో చోట్ల విజ్ఞానం నేర్పుతారు. విజ్ఞానం ఎక్కడ ఎప్పుడు ఎలా అప్లై చేయాలి అని కామన్ సెన్స్ ఉండాలి. చాలామంది యూట్యూబ్లో నేనేం చేయాలి నేనేం చేయాలి అంటారు, కామన్ సెన్స్ యూజ్ చేయండి. నేను చేసిన టెక్నిక్లు ఎప్పుడు ఎక్కడ ఎలా పడాలో అప్పుడు అక్కడ వెళ్ళండి. కామన్ సెన్స్ అనేది ఒక్కడు నేర్పడు, మనకు వచ్చిన విద్యని ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో ఆ సందర్భానికి అనుగుణ స్పాంటేనిటీతో అది వాడాలన్నమాట. సరైన పద్ధతిలో సరైన సమయంలో వాడేదే కామన్ సెన్స్ అండి. ఇంగిత జ్ఞానం, ఇంగిత జ్ఞానం. ఫుడ్ విషయంలోనే ఇంగిత జ్ఞానం వాడండి, చదువు విషయంలోనే ఇంగిత జ్ఞానం వాడాలండి. నీ చేతలకు నువ్వే రెస్పాన్సిబుల్ అవ్వాలి, దానికి కూడా ఇంగిత జ్ఞానం వాడాలి. యూ నీడ్ టు మేనేజ్ అవర్ లైఫ్ అండ్ ఫ్యామిలీ అండ్ సొసైటీ. ముందులే మంచి కాలం. ముందుగా మీ డాక్టర్ క్రాంతికర్, నమస్తే.